జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 809వ నామాన్ని చేరుకున్నాం. అమ్మవారి పేరు శాంకరి. శం అంటే సుఖము, మంగళము, వాటిని కలిగించున్నటువంటి వాడు. శంకర అంటే మంగళమును సుఖమును కలిగించేటటువంటి వాడు అని అర్థం. ఇంకా శంకరే యస్య సహా శంకర అంటే ఏంటి, సుఖం చేతిలో, తన చేతిలో కలిగిన వాడు అంటే హస్తామలకము. హస్త ఆమలకము అంటే చేతిలో ఉన్న ఉసిరికాయ లాంటిది అని అర్థం అన్నమాట. ఆమలకం, కరతలామలకము, హస్తామలకము అంటారు అదనమాట. శంకాం రాతీతి శంకర అని ఇంకొక అర్థం. అంటే ఏంటి, ఎటువంటి శంక అయినా డౌట్స్ వాటిని త్రుటిలో పోగొట్టగలిగేటటువంటి వాడు అని అర్థం. ఇంకోటి కరము అంటే కిరణము అని కూడా అర్థం. శంకర అంటే సుఖప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి కిరణములు కలిగిన వాడు, సీత కిరణుడు, అమృత కిరణుడు అని అర్థం. ఇంకా శం కం చ రాతీతి వా, సుఖమును జలమును బ్రహ్మను పొందించేవాడు అని అర్థం. శంచ కశ్చ రశ్చ శంకర, సుఖము బ్రహ్మ వేద శబ్దము, వీటి సమాహారమే శంకర రూపము. ఆ శంకరుని యొక్క సతియే శాంకరి అని శంకరాచార్యుల వారు భాష్యంలో అనుగ్రహించారు. అలాగే కాళికాపురాణంలో ప్రతి సర్గాది మధ్యాంతమహం శంభుం నిరాకులం స్త్రీరూపేణాను యాస్యామి శాంకరీది స్తువిష్యంతి దివౌకసః అని. అంటే ప్రతి సృష్టి యొక్క ఆది మధ్య అంతములలో శివుని నేను స్త్రీ రూపములతో అనుసరించి ఉంటాను, కాబట్టి నన్ను విష్ణు మాయా అని, శాంకరి అని కూడా పిలుస్తారు అని ఈ నామంలో చెప్తున్నారు. నామమేంటి, శాంకరి అమ్మవారి నామం. దీనికి మంత్రరూపం ముందుగా ఓంకారం, చివరిలో నమః పదాన్ని జోడిస్తే ఓం శాంకర్యై నమః. 11 సార్లు పలుకుదాం. ఓం శాంకర్యై నమః, 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఇంకా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ అమ్మలందరూ కలిపి చక్కగా ఎండాకాలంలో మామిడి పళ్ళ నివేదన చేస్తూ హనుమాన్ చాలీస సామూహిక పారాయణం చేస్తున్నారు. చాలా బాగుంది. సో చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. అందరం కలిపి దాన్ని అనుభవిద్దాము అని ఆ వీడియోను కూడా కలిపి షేర్ చేస్తున్నాను. ఇంకొకటి, నేను యుఎస్ఏకి వచ్చినప్పుడు ఫిబ్రవరి నెలలో అలాగ మొత్తం మంచుతోటి నిండిపోయి ఉన్నాయి. అప్పుడు వీడియో తీశాను కానీ అది అలాగే ఉండిపోయింది. మీతో షేర్ చేసుకోవటం మిస్ అయిపోయినట్లున్నా. ఇప్పుడు మొత్తం గడ్డి మొత్తం పచ్చగా అయిపోయింది. కానీ అప్పటి వీడియోని కూడా జతపరుస్తున్న నేను అనుభవించిన ఆనందాన్ని మీరు కూడా ఒకసారి చూసి సంతోషిస్తారని. జై శ్రీకృష్ణ.